అండ్ నిజంగా నీ ఆత్మ బలం ఎంత బలంగా ఉండాలంటే రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని తిరిగి పంపించేగల సమర్థత ఉందంటే అంతమందిని ప్రభావితం చేశాడు నాయకుడు అనేవాడు గాంధీజీ. అందుకని మనం భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా నీకు ఆత్మబలమే ఉంటే, నాకు కొండంత ఆత్మబలం ఉంది నాకు, అంటే వైసీపీని ఎదుర్కోవడానికి నాకు ఇబ్బంది లేదు. అలాగే వాళ్ళు జన బాధపడతా ఉన్నారు పాపం, నేను సన్నాసులు అన్నానని చెప్పి అంటే నాకు వాళ్ళని బాధ పెట్టాలని లేదు. సన్నాసి అంటే తప్పు కూడా కదా, అది ఏమీ లేనివాడని అర్థం. అంటే ఇంకా అంటే నేను నన్ను తిట్టిన తిట్లు కంటే కూడా ఈ తిట్లు పెద్దది కాదు. కాబట్టి మేబీ ఒకవేళ సన్నాసి అనే మాటకి వాళ్ళు కనుక బాధపడితే భవిష్యత్తులో సన్నాసి అనే పదాన్ని నేను మాట్లాడకుండా ఉండడానికి మీ ప్రవర్తన ఉంటే మటు ఖచ్చితంగా నేను సన్నాసి అనే పదాన్ని నేను కూడా ఉపసంహరించుకుంటాను. కాకపోతే ప్రవర్తన నాకు అనిపించాను, మీరు కూడా హుందాగా మాట్లాడితే నిజంగా ఈ మధ్య నేను తిట్టడం మానేశాను. నిజంగా తిట్టాలనిపించట్ల, ఎందుకు తిట్టాలనిపించట్లే మీరు ఆలోచించాలి. ఎలాగ ఓడిపోయే వాళ్ళ గురించి మనం తిడతామా? కొండంచులకు వెళ్ళిపోయి పడిపోతున్న వాళ్ళ గురించి మనం జాలి పడతాం కదా. ఐసీయూలో ఉన్న వాళ్ళని చూసి కక్ష పెట్టి ఊపేస్తాం, ఊపం కదా పాపం, జాలి పడతాం. మన వైసీపీని చూసి అలాగే జాలి పడాలి. అందుకని సార్ నాకు ఓకే, మన భవిష్యత్తు ఎలా చేయాలి, భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలి అంటే, సి మనం మన దగ్గరున్న ఖచ్చితంగా జనసేన అంటే ఒకసారి మాటిచ్చి పార్టీ పెట్టి ముందుకు నాన్ పొలిటికల్గా అంటే ఫస్ట్ టైము తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్ కాకుండా ఒక మూడో ప్రత్యామ్నాయంగా 2008లో ఒక రాజకీయ శక్తి ఎదిగి దానిని మొగ్గలోనే తుంచేశారు. తుంచడానికి ఎప్పుడు కూడా మీకు బయట వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి, దగ్గరున్న వాళ్ళే చించ దానికి దారి ఓపెన్ చేస్తారు. ప్రత్యర్థి నేను ఎలాగో బతకనివ్వాలని అనుకోడు, అది సహజం కదా. బరిలో ఇద్దరో ముగ్గురో ఉన్నప్పుడు రెండో వాడిని ఎందుకు రాణిస్తారు, మొత్తం తనకే కావాలనుకో, తప్పు లేదు అది. సో శత్రువు ప్రత్యర్థిలో ఉన్న సమస్య కాదు, ఆశ మీద మన వాళ్ళు ఎవరున్నారు, జుడాస్ ఎవరు మన దాంట్లో, ఎవడు మనకి వెన్నుపోటు పొడిచేవాడు, వాడు ఎప్పుడు లోపలే ఉంటాడు, బయట ఉండడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2008లో కూడా ఎందుకు నడిపించలేకపోయాము అనే పరిస్థితి వస్తే ఆ రోజు నేను చాలా కలలు కన్నాను. నేను నాకని నాకు మాటినే పరిస్థితిలో నేను ఎవరు లేరు నాకు ఆ రోజున, అందరూ దగ్గర వాళ్ళే దెబ్బ. అది ఎందుకు చెప్తున్నానంటే జనసేన ఎందుకు పుట్టింది అని అనడానికి, మీకు చెప్పడానికి నేను ఆ రోజు పడ్డ వేదన, మాట ఇచ్చిన తర్వాత వెనక్కి ఎలా వెళ్తాం, వెళ్ళకూడదు, అదే నన్ను తీసుకొచ్చి జనసేన పెట్టనిచ్చింది. కానీ నీ కోసం నేను రోడ్డు మీదకి వచ్చి చొక్కాలు చించుకొని పనిచేస్తే అలా ఎలాగనడానికి, దీనికి చాలా మొండితనం కావాలి. గెలుస్తాం ఓడిపోతాం కదా, మొండితనమే ఉండాలి రాజకీయాల్లో. నేను అనుకున్నాను ఇంక ఈ పొరపాటు నేను బతికుండగా నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు, కానీ సమయం కోసం వెయిట్ చేశాను, జనసేన పెట్టాను. జనసేన పెట్టిన తర్వాత నుంచి ఈరోజు దాకా ఒక అడుగు ఒక మెట్టు ఎదుగుతానే ఉన్నాం, కానీ తగ్గలేదు ఈరోజు దాకా. 2019లో మనకి 7% ఓట్ బ్యాంక్ వచ్చింది, అండ్ యావరేజ్ 175 నియోజకవర్గాల మీద. కానీ మనకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో దాదాపు అది 17% దాకా, కొన్ని చోట్ల 30% కూడా వచ్చింది. 35% గెలిచేసేవాళ్ళం కదా, ఒక చోట ఎక్కడ వచ్చినాడు 33-35 వచ్చింది. ఇవన్నీ అంటే మనకి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, అంచెలంచెలుగా మనం ఎదుగుతానే ఉన్నాం, మన ఆగట్లా. ఇప్పుడు కూడా చాలా ఏడు కాదు, వాళ్ళు వైసీపీ లెక్కల ప్రకారమే మనకున్నది, యాజ్ మనకి ఇప్పుడు కాదు, నాకు తెలిసి ఒక 6 నెలల క్రితం ఉన్న వాళ్ళు చెప్పింది వాళ్ళు 14-18% ఎదిగారని చెప్పి. నేను చెప్పేది ఒక 8 నెలల క్రితం విషయం, యావరేజ్ 175 నియోజకవర్గాలకు యావరేజ్ చేస్తే అంటే మనం ఖచ్చితంగా కొన్ని బలమైన నియోజకవర్గాల్లో మనం గెలిచే సత్తా ఉందనేది మనం చూపించాం. అధికారంలోకి వస్తామా లేదా ఇంకా మనకు తెలియదు. నాకైతే అధికారంలో అంచెలంచెలుగా రాగలం తప్ప ఒకేసారి అయితే రాలేదు, ఎందుకంటే చాలామంది న్యూట్రల్ ఓటర్స్ మన వైపు తిరగాలి అంటే మనం ఇంకా చాలా పని చేయాలి. నిన్న చెప్పినట్టు కూడా జగన్ని కూడా రాత్రికి రాత్రి జనం ఏమి నమ్మలేదు,
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుని అని చెప్పి గుడ్డిగా నమ్మేలా. అతను పాదయాత్రలు చేశాడు, దశాబ్దం పరీక్షించారు జనం కూడా. దశాబ్దం పరీక్షించిన తర్వాతే నమ్మి పూర్ణ మాకు బిడ్డ దేవుళ్ళ అనిపిస్తున్నాడు అంటే అఫ్కోర్స్ అతను దెయ్యమై పట్టి పీడిస్తున్నాడు అనుకున్నది వేరే విషయం. ఇది అదే అన్ని ముద్దులేంటి కౌగులింతలేంటి ఇంకా అన్ని అన్ని ప్రేమానురాగాలు వర్షం, ప్రేమానురాగాలు ప్రేమ వర్షం కురిపించండి నమ్ముతారు జనం పాపం. అంటే నేను చెప్పే ప్రజలు కూడా అంత తేలిగ్గా నమ్మలేదు. అలాగే మీరు కూడా ఆలోచించాల్సిందే, మనల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? నమ్మకూడదు. నేను ప్రజల్లో ఒకనైతే నేను ఉట్టిని ఎందుకు నమ్ముతాను? నేను నమ్మను జనసేనని. మీరేం చేస్తారు చేయండి. మీరు అలా అదొకటి సరిపోదు, బలమైన నాయకత్వం ఒకటి సరిపోదు, బలమైన నాయకత్వం ఒకటి సరిపోదు. కాల పరీక్షలు తట్టుకోగలగాలి, ఒత్తిడి తీసుకోగలగాలి.